सुखिनः सर्वे सन्तु निरामयाः सर्वे भद्राणि। मरी आ कोटि रूपायलु कोट्टेसिंदि एवरु? టెన్షన్స్ అన్ని వదిలేసి ముందు మీరు ప్రశాంతంగా పడుకోండి, పొద్దునే ఆలోచిద్దురు గాని. చంద్రకళ, నువ్వు వెళ్ళి పడుకోవే, నాకు నిద్ర రావట్లేదు. కోటి రూపాయలు లక్ష్మీదేవి ఊరికే వస్తాదా? ఎన్ని గొడవలు జరిగినా కోటి రూపాయల సంగతి నేను ఎవరికీ చెప్పను అంతే. నాకు డబ్బు ముఖ్యం. ఒకసారి 2 లక్షల కోసం కక్కుర్తి పడ్డందుకు అటు కృష్ణవేణి ఇటు అన్నయ్య 2 పట్టాల్లో విడిపోయి బాధపడుతున్నారు. మళ్ళీ ఇప్పుడు 1 కోటి రూపాయలు. చెయ్యని తప్పుకి భయపడాల్సి వస్తుంది. ఇది ఎంత దూరం వెళ్తుందో ఏమో. జరిగింది ఓ ప్రమాదం, ఏముంది నీ ప్రమేయం, దేహానికైన గాయం ఏమందు తోను మాయం. నీ గురించి నాకు తెలుసు, మీ సొంతన్నయ్యని మోసం చేసి బ్యాంక్ నుంచి లక్షలు కొట్టేశావు నువ్వు. మీ అన్నయ్యకి తెలియకుండా మేనేజ్ చేస్తూ మా ఆఫీస్లో పనిచేస్తున్నావు. ఆ విషయం మీ అన్నయ్యకి తెలిస్తే ఏమవుతుందో నాకంటే మీకు బాగా తెలుసు మిస్టర్ వీరభద్రం. అదే ఆఫీస్లో ఇంకొకరు పనిచేసి ఉంటే ఈ పాటికి మనుషుల్ని పిలిపించి తంతు పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లేవారు. ఇరవై 24 గంటల్లో 1 కోటి రూపాయలు తెచ్చి ఆఫీస్ టేబుల్ మీద పెట్టావో సరే సరే, లేకపోతే నీ గురించి చెప్పి పంచాయతీ పెట్టిస్తాను.
లేదు అలా జరగడానికి వీలేదు ఈ విషయం ముందే అన్నయ్యకి చెప్పేస్తాను లేకపోతే అన్నయ్య అపార్థం చేసుకుంటాడు చెప్పేస్తాను 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 వీరభద్రం ఇలారా ఏమైందిరా అలా ఉన్నావు అన్నయ్య అది అది వీరభద్రం నీ మొహంలో ఇంత భయం ఎప్పుడూ చూడలేదు ఏదో జరిగినట్టుండదే చెప్పు వీరభద్రం ఏమైంది వీరభద్రం అన్నయ్య 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 నాకు భయంగా ఉందన్నయ్య వీరభద్రం ఏడవకుండా ఏమైందో చెప్పరా అన్నయ్య ముందు మీరు క్షమిస్తాను అని చెప్తే చెప్తానన్నయ్య అన్నయ్య 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 నన్ను క్షమించన్నయ్య అన్నయ్య నన్ను క్షమించన్నయ్య అన్నయ్య నన్ను క్షమించన్నయ్య అన్నయ్య ఒక్కసారి నన్ను క్షమించన్నయ్య నన్ను క్షమించన్నయ్య క్షమించాను గాని ముందు నువ్వు లేవరా వీరభద్రం కళ్ళు తుడుచుకోరా వీరభద్రం ఇప్పుడు చెప్పరా అసలు ఏం జరిగింది అన్నయ్య నేను పనిచేసేది వంశీ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ అది మన కృష్ణవేణి అత్తయ్య గారి కంపెనీ అన్నయ్య నేను రత్నప్రభ గారి కంపెనీలో ఉద్యోగం చేస్తున్నానని మీకు తెలిస్తే వద్దంటారని ఈ విషయం దాచేశానన్నయ్య ఇన్ని రోజులు నేను ఉద్యోగం చేసింది రత్నప్రభ గారి కంపెనీలోనే అన్నయ్య ఏంది వీరభద్రం ఇది రత్నప్రభ గారి కంపెనీ కాకపోతే ఇంకో కంపెనీ మీ అన్నయ్యకి ఇష్టం లేదని తెలిసి కూడా ఇంత పని చేస్తావా నువ్వు వదిన దేవుడు లాంటి అన్నయ్యకి అబద్ధం చెప్పి ఆ ఉద్యోగం చేసినందుకు ఆ దేవుడు నాకు తగిన బుద్ధే చెప్పాడు వదినా ఈ విషయం నువ్వైనా చెప్పచ్చు కదా
ఏదో ఒక రోజు తెలుస్తుందని ఆ మాత్రం కూడా తెలియదా నీకు? నేనేం చేయనల్ వేణి, మీ బాబాయ్ మాటకే నేనెట్ట ఎదురు చెప్తాను? మీరు ఆగండి. వీరభద్రం, నువ్వు చెప్పు. అన్నయ్య, రత్నప్రభ గారి ఆఫీసులో కోటి రూపాయల డబ్బులు ఎవరో దొంగతనం చేశారన్నయ్య. అన్నయ్య, ఆ కోటి రూపాయలు నేనే కొట్టేశానని ఆ ఆఫీస్ ఇన్ఛార్జ్ శశిధర్ నా మీద నిందలేస్తున్నాడన్నయ్య. కానీ ఆ కోటి రూపాయల డబ్బులు నేను తీలేదన్నయ్య, నాకు ఏ పాపం తెలియదన్నయ్య. మీకు చెప్పకుండా నేను ఆ ఉద్యోగం చేయడం తప్పే, కానీ ఆ డబ్బులు కొట్టేసే తప్పుడు పని మాత్రం నేను చేయలేదన్నయ్య. నేను చేయలేదు. ఈ పరిస్థితుల్లో నాకు ఏం చేయాలో అర్థం కావడం లేదన్నయ్య. అనే నాకు భయం వేస్తుంది అన్నయ్య. ఆపరా. నువ్వు అబద్ధం చెప్పి రత్నప్రభ ఆఫీస్ లో ఉద్యోగం చేసినప్పుడే నా తమ్ముడు చచ్చిపోయాడు. అన్నయ్య మీద నీకు ఏమాత్రం గౌరవం ఉన్నా నువ్వు ఉద్యోగం చేసేవాడివి కాదు. నాకు పరువు మర్యాద ఆత్మాభిమానమే ముఖ్యం, నీలాంటి వాడు కాదు. ఒకసారి నువ్వు తెలియక తప్పు చేస్తే అన్నయ్యగా నీ వెంట ఉండి అన్నీ చేశాను. కానీ ఈరోజు తెలిసి తప్పు చేశావు, క్షమించను. నా తమ్ముడిగా కాదు, అసలు నువ్వు ఇంట్లో ఉండటానికి అర్హత లేదు. ఈ రోజు నుంచి నీకు నాకు ఎలాంటి సంబంధము లేదు. మన మధ్య అన్నదమ్ముల సంబంధం చచ్చిపోయింది. నువ్వు నా కళ్ళ ముందు ఇంకొక క్షణం ఉన్నా నేనేం చేస్తానో నాకు తెలియదు. అన్నయ్య, నన్ను క్షమించనే, ఒక్కసారికి నన్ను క్షమించు. ఒక్కసారి నన్ను క్షమించన్నయ్యా. కోటి రూపాయల డబ్బు విషయం చెప్పేద్దామా? వద్దులే, బావగారు పొమ్మంటున్నారు కదా, ఇదే మంచి అవకాశం. ఉమ్మడి కుటుంబం బాధ తప్పుతుంది, కోటి రూపాయలతో హ్యాపీగా ఉండొచ్చు.
నువ్వు నీ భార్య ఎక్కడైనా బతకండి, నాకే సంబంధం లేదు. నాకే సంబంధం లేదు. ఈ విషయం అన్నకి చెప్పకుండా ఎలాగోలా నేనే మేనేజ్ చేస్తాను చేస్తాను. ఆ కోటి రూపాయలు ఎక్కడున్నాయి కూడా నేనే కనుక్కుంటాను. నమస్తే పూజారి గారు. నమస్తే. ఇక్కడ గుడి పూజారి నటరాజమూర్తి గారు. నేనేనమ్మా. నమస్తే అండి. ఆయుష్మాన్ భవ. నమస్తే. నమస్తే పూజారి గారు. నమస్తే అమ్మా. మీరు రత్నప్రభ గారి కోడలు కృష్ణవేణి కదా? అవును పూజారి గారు. రత్నప్రభ గారు ఫోన్ చేసి
వివరాలన్నీ చెప్పారు. మీ భార్యాభర్తల పేరు మీద అర్చన చేయించమన్నారు. అబ్బాయి పేరు వంశీకృష్ణ పూజారి గారు. సరే అమ్మా. గుళ్ళోకి రండి. అమ్మా కాళ్ళు చేతులు కడుక్కొని రండి. అలాగే పూజారి గారు. ఈ అమ్మవారి దయ ఉంటే సంతాన సౌభాగ్యానికి కొదవే ఉండదు తల్లి.